ఇండియాస్ నంబర్ వన్ రతన్ టాటా అప్స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారు. మీరు కూడా అప్స్టాక్స్ లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయండి, అక్కడి నుండి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ నుండి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే లైఫ్ టైం ఏఎంసీ ఛార్జెస్ తో పాటు 20,000 రాకెట్ కాల్స్ కూడా ఉచితంగా పొందండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మార్కెట్స్ మేజర్ కైండ్ ఆఫ్ కరెక్షన్స్ లో ఉన్నాయి అంటున్నారండి మేజర్. బట్ యాక్చువల్గా చూసుకుంటే ఇంత మేజర్ కరెక్షన్స్లో మరి 1,800 పాయింట్స్కి మనం మేజర్ అని చెప్పుకోకూడదే. ఎందుకంటే ఇట్స్ ఓన్లీ అ కైండ్ ఆఫ్ అ రూటీన్ థింగ్. 2 ఇయర్స్ బ్యాక్ 2020 మార్చ్లో చూసుకుంటే 7,500 ఉన్న నిఫ్టీ ఇండెక్స్ కాస్త 15,000 దాటేసేసి 18,500 వరకు వెళ్ళిపోవడము, అంటే మోర్ దాన్ 1.5 times పెరగడం ఇండెక్స్. సో అలాంటి కైండ్ ఆఫ్ ఇండెక్స్ రన్అప్లో మీకు ఇక్కడ ఇటువంటి కైండ్ ఆఫ్ స్టాక్స్ చిన్న చిన్న కరెక్షన్స్ పడుతూ ఉంటాయి, అది పెద్ద విషయం అనుకుంటున్నారా? 1,500 పాయింట్లు పడిపోవడం ఈజ్ నాట్ అ మేజర్ కరెక్షన్, ఇట్స్ అ మైన్యూట్ కరెక్షన్. బట్ ఇది మేజర్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉందని చెప్పేసి మార్కెట్లో రూమర్స్ ఉన్నాయి. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇండెక్స్ పడ్డా కానీ తొందరగా రికవర్ అవుతాయి. కానీ మనకు కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా స్టాక్స్ పడిపోయే ముందు మనకి ఇండికేషన్స్ కావాలి, దానికి సరైన స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎందుకంటే అప్పుడే మన పోర్ట్ఫోలియో హెల్తీగా ఉంటుంది. సో లెట్ మీ టాక్ అబౌట్ ఏబీబీ. ఏబీబీ ఒక పెద్ద ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ కంపెనీ, చాలా ఎలక్ట్రికల్ యూనో కైండ్ ఆఫ్ పవర్ సెక్టర్లో కానివ్వండి, వేరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెక్టర్లో దీస్ పీపుల్ ఆర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లీడర్స్, నో డౌట్. బట్ చాలామంది ప్రేక్షకులు దీని గురించి రాస్తూ ఉండడము, అడుగుతూ ఉండడము, ఏం చేద్దాం సార్, మరి స్టాక్ కంపెనీ ఇంత మంచి రిజల్ట్స్ ఇచ్చింది కదా, అది ఏం చేద్దామంటారు. ఆ రిజల్ట్ సంగతి గుర్తొచ్చింది. ఈ కంపెనీ థర్డ్ క్వార్టర్లీ రిజల్ట్స్లో వీళ్ళ ప్రాఫిట్స్ మామూలుగా ఉండలేదండి, 3 times పెరిగిందండి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ థర్డ్ క్వార్టర్లీ రిజల్ట్స్లో 3 months థర్డ్ క్వార్టర్లో ప్రాఫిట్ 3 times పెరిగింది. ఎన్నిసార్లు కోయిన్సైడ్ అయింది చూసారా? కానీ కోయిన్సిడెన్స్లో ప్రాఫిట్ రావడం అని చెప్పి గ్యారెంటీ ఏమైనా ఉందా? సారీ, లేదు. బట్ జనాలందరూ ఏం చేశారంటే మా ప్రియమైన సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కలిసేసేసి చాలామంది ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు బికాస్ 3 times ప్రాఫిట్ పెరిగిందని చెప్పేసి. అంటే వాళ్ళకు కూడా చెప్తున్నారు, టెక్నికల్స్ చేసామండి, ఫండమెంటల్స్ చూసుకున్నామండి, చాలా బాగుంది, అందుకే కొనేసాము. బట్ వేర్ ఈజ్ ద ప్రాఫిట్? డబ్బులు ఎవరు ఇస్తారు మనకి? స్టాక్ పర్ఫామ్ చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి, కానీ స్టాక్ పర్ఫామ్ చేయట్లేదు. ప్రాబ్లం ఏంటంటే ఈ ఫీల్డ్లో ఉన్న వేరే స్టాక్స్, మీరు పేర్లు నేను మీకు చెప్పబోతున్నాను అండ్ వాళ్ళ రిటర్న్స్ కూడా చెప్పబోతున్నాను, అదొక సర్ప్రైజ్ ఉంది మీకోసము. సో లెట్ మీ టెల్ యూ దాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏబీబీ గత 1 సంవత్సరంలో లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి ఈ ఇయర్ ఫిబ్రవరి వరకు 2022లో ఏబీబీ లిమిటెడ్ ఓన్లీ 44% రిటర్న్స్ ఇచ్చింది. అంటే ప్రతి 100,000కి అదనంగా 44,000% మాత్రమే మనకు ప్రాఫిట్ ఇచ్చింది. అదే ఒకవేళ వేరే స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే, ఎందుకంటే ఏబీబీ ఈజ్ నాట్ ద సోల్ అవుట్ పర్ఫార్మర్, అవుట్ పర్ఫార్మర్ కానే కాదు, కానీ వేరే అవుట్ పర్ఫార్మర్స్ ఎవరన్నా ఉన్నారా? ఎస్, ఆ పేర్లు నేను మీకు చెప్తున్నాను. నౌ ఏబీబీ కంపెనీ కాకుండా వీళ్ళ సెక్టర్లోనే ఉన్న పవర్ సెక్టర్ కంపెనీస్లో మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు, సర్వీసెస్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు పవర్ సెక్టర్లో. సో ఇందులో టాప్ మోస్ట్ పెన్నీ స్టాక్ అయిపోయింది అది, కానీ ఇప్పుడు మంచి బుల్ ర్యాలీలో ఉంది, అదే సుజలాన్ చాలా స్ట్రాంగ్గా పైకి వెళ్తుంది. అమేజింగ్ రన్అప్ జస్ట్ మొదలైందండి. అండ్ దీని రిటర్న్స్ మనం చూసుకుంటే ఏబీబీ 44% ఇస్తే సుజలాన్ మనకి 90% రిటర్న్స్ ఇచ్చిందండి. అంటే ప్రతి 100,000కి అదనంగా 90,000 ఇచ్చింది. అండ్ రెండో కంపెనీ వోల్టాంప్ కూడా చూసుకుంటే 68% రిటర్న్స్ ఇచ్చింది. అంటే వెన్ కంపేర్ టు ఏబీబీ లిమిటెడ్, వోల్టాంప్ చాలా ఎక్కువగా రిజల్ట్స్ ఇచ్చింది, అంటే ప్రాఫిట్ చాలా ఎక్కువగా ఇచ్చింది, దాదాపు 70,000 రూపాయలు ప్రతి 100,000కి అదనంగా ప్రాఫిట్. అండ్ థర్డ్ కంపెనీ బీఫోర్ బాంబే అంటే భారత్ బిజ్లీ లిమిటెడ్, బీబీఎల్ అనే కంపెనీ దాదాపు 59.5% అనుకుంటే 60% అనుకోండి. సో స్టిల్ కంపేర్ చేసుకుంటే ఏబీబీ కంటే చాలా మంచి ప్రాఫిట్స్ ఇచ్చాయి ఈ కంపెనీస్ అన్నీ కూడా. అండ్ ఈ 3 companies స్టిల్ ఇంకా బుల్ రన్లో ఉన్నాయండి, దాట్ ఈస్ ద సర్ప్రైజ్. సో ఈ 3 companies
రాబోయే ఒక సంవత్సరం 2023 ఫిబ్రవరి లోపల దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ అ బిగ్ అవుట్ పర్ఫార్మెన్స్ మ్యాజిక్. అంటే కనీసం 100% to 500% మధ్యలో డెన్స్ ఉండబోతున్నాయి. బట్ రికమెండేషన్ కానే కాదు, ఎడ్యుకేషనల్ వీడియో చేస్తున్నాను కాబట్టి మీరు మీ హోంవర్క్ చేసుకుంటారు రెగ్యులర్గా. స్టాక్ పేర్లు మీకు తెలియకుండా ఏబీబీ లాంటి స్టాక్లో మీరు ఇరుక్కున్నట్టున్నారు, మంచి పేర్లు చెప్పాను, రీసెర్చ్ చేసుకోండి, ఎంట్రీ పాయింట్ చూసుకోండి, కరెక్షన్లోనే బై చేయమని చెప్పేసి స్ట్రాంగ్గా చెప్తాను. స్ట్రిక్ట్ స్టాప్ లాస్తో బై చేయండి అండ్ చాలా ఫ్యూచర్ ఉంది నెక్స్ట్ 1 ఇయర్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. బాయ్.